జిలే అరకొర ఇక ఫీజులకే దిక్కు లేకపోతే ఇక ఆ పిల్లలకు బోర్డింగ్ ఖర్చులు లాడ్జింగ్ ఖర్చుల కోసం ఆలోచన చేసే పరిస్థితులు గతంలో ఏ స్థాయిలో ఉండేటివో ఒక్కసారి మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మన కాలేజీల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి మన పిల్లలు చదివే చదువులు ఎలా ఉన్నాయి अभी जॉब ओरिएंटेड चदुवुलु उन्नाया लेवा ये मार्पुलु चेयाली अने इटुवंटी आलोचनलु ये रोजैना ओक्क रोजैना कूडा गत चंद्रबाबु नायडु गारी परिपालनलो ये रोजैना ओक्क रोजैना चेशाडु अनि चेप्पि दाखलालु उन्नाया अनि अडुगुता उन्ना मिम्मल्नि अंदरितो कूडा इला रेंडु चेतुलु पैकि एत्ति పిల్లల చదువుల భారాన్ని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేశారే తప్ప పిల్లల చదువులు ఎలా ఉన్నాయి ఆ పిల్లల చదువులు ఎలా సాగుతా ఉన్నాయి మన కాలేజీల్లో పిల్లల చదువులు ఎలా ఉన్నాయి వాటిని జాబ్ ఓరియంటెడ్ కోర్సులుగా చేద్దాము అని ఇటువంటి ఆలోచనలు ఏ రోజు కూడా చేసిన పరిస్థితులు లేవు మూడో ప్రశ్న అడుగుతా ఉన్నా బాబు పాలనలో గవర్నమెంట్ బడులల్లో సదుపాయాల గురించి ఏ రోజైనా కూడా పట్టించుకున్నారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరితో కూడా బాబు పాలనలో అన్ని గవర్నమెంట్ బడులల్లో మన పిల్లల్ని గొప్పగా చదివించాలని నాడు నేడు లాంటి పథకంతో బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ తీసుకొని వచ్చి ఇంగ్లీష్ మీడియం చదువులు బాబూ హయాంలో ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేసి చేయమని చెప్పని అడుగుతా ఉన్నా రెండు చేతులు పైకి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవడం మొదలు పెడితే ఎక్కడ ఈ పిల్లలు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తారేమో అని చెప్పి భయపడిపోయి మన పేద పిల్లలు ఎప్పుడూ కూడా తెలుగు మీడియంలోనే చదవాలి చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళకు అనిగి మనిగి మాత్రమే ఉండాలి అని చేసే దిక్కుమాలిన ఆలోచనలకు ఈ రోజు మన ఆలోచనలకు తేడా ఎంత ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇంకొక ప్రశ్న కూడా నేరుగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా గత ప్రభుత్వంలో జగనన్న అమ్మఒడి అనే పథకం లాంటిది గత ప్రభుత్వంలో జగనన్న అమ్మఒడి అనే పథకం ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరితో కూడా నేను రెండు చేతులు పరిగెత్తాను అక్షరాల ఆ పిల్లల్ని చదివించే ప్రతి తల్లికి కూడా కేవలం పిల్లల్ని చదువుల బాట పట్టించండి మీకు తోడుగా మీ అన్నున్నాడు మీ తమ్ముడున్నాడు అని చెప్పి భరోసా ఇస్తూ అక్షరాల పిల్లల్ని చదువుల బాట పట్టిస్తే చాలు ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు అందించిన చరిత్ర ఏనాడైనా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా గవర్నమెంట్ బడులను పూర్తిగా మార్చేసే కార్యక్రమం నాడు నేడు లాంటి కార్యక్రమం ఈరోజు గవర్నమెంట్ బడులు మన కళ్ళ ముందటనే రూపురేఖలు మారుతా ఉన్నాయి గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం వస్తా ఉంది గవర్నమెంట్ బడులల్లో ఈరోజు బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ ఇస్తా ఉన్నారు గవర్నమెంట్ బడులల్లో నాడు నేడుతో పూర్తిగా రూపురేఖలు మారుతా ఉన్న పరిస్థితులు ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా నేను ఇటువంటి గవర్నమెంట్ బడులను పూర్తిగా మార్చేసే నాడు నేడు లాంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు హయాంలో ఏ రోజైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేసి చేయమని చెప్తా ఉన్నా ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తారు ఇలా ఇలా కారణం బడుల గురించి ఆలోచన చేసిన దాఖలాలు లేవు ఎప్పుడెప్పుడు గవర్నమెంట్ బడులు మూసేయాలి మూసేస్తే మనకు భారం తగ్గుతుంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు వాళ్ళే ప్రైవేట్గా ఫీజులు కట్టుకొని వాళ్ళ బాధ వాళ్ళే పడతారు అని ఆలోచన చేసి దిక్కుమాలిన రోజుల నుంచి
ఈరోజు మన పిల్లలు చదవాలి బాగా చదవాలి ఆ భారము తల్లిదండ్రుల మీద పడకూడదు అని చెప్పి ఆలోచన చేసి రోజులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి చదివించే తల్లి కష్టం ఏమిటో పేదింటి పిల్లలు మధ్యలో చదువు ఎందుకు మానేస్తున్నారు ఏనాడైనా కూడా ఆలోచన చేసిన చరిత్ర గత పాలకుల్లో ఉండేదా అనేది ఒక్కసారి మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా యూనిఫామ్ షూస్ సాక్స్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ తో పాటు అంటే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీష్ మరో పేజీ తెలుగు టెక్స్ట్ బుక్ చూస్తేనే ఇటువంటి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ మన పిల్లలకు ఇంకా బాగా అర్థం కావాలి ఇంగ్లీష్ లో ఇంకా మెరుగ్గా వీళ్ళంతా తయారు కావాలనే డిక్షనరీ నోట్‌బుక్స్ స్కూల్ బ్యాగ్ ఇటువంటి అన్ని కలిపి కూడా జగనన్న విద్యాకానుక మాదిరిగా ఎప్పుడైనా కరెక్ట్ గా స్కూల్ తెరిచే టయానికి ఏ రోజైనా గతంలో ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేసి చెప్పమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఇలా ఇలా రెండు చేతులు పైకెత్తారు కారణం ఏంటంటే గతంలో టెక్స్ట్ బుక్లు ఎప్పుడు వచ్చేటో తెలుసా స్కూలు తెరిచినా ఆరేడు నెలలు పట్టేటివి టెక్స్ట్ బుక్లు ఇచ్చేటివి అది కూడా ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సబ్జెక్టులు టెక్స్ట్ బుక్లు వచ్చేటివి కొన్ని కొన్ని సబ్జెక్టు టెక్స్ట్ బుక్లు ఇంకా టైం పట్టేటివి ఇటువంటి దారుణమైన పరిస్థితి ఆ రోజుల్లో మధ్యాహ్న భోజనం పథకానికైతే 8 నెలలు 9 నెలలు పైచిలుకు బకాయిలు పిల్లలు ఎప్పుడెప్పుడు చదువులు మానేసిపోతారు బడులకు రాకుండా పోతారు పోతే మంచిది అని అనుకునే ప్రభుత్వ పనితీరు ఈ రోజుకి ఆ రోజుకి ఎంత తేడా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గత పాలనలో ఏనాడైనా కూడా మన పిల్లలు ఏం తింటున్నారు ఆ తింటా ఉన్న తిండి మంచి తిండేనా దాన్ని ఇంకా ఎలా మెరుగుపరచాలి అని గత పాలనలో ఏనాడైనా కూడా మెను మార్చి రోజుకొక మెనూతో మంచి పౌష్టికాహారంతో మధ్యాహ్న భోజనం పిల్లలకు అందించాలి అని చెప్పి ఆలోచన గతంలో ఏ రోజైనా చేశారా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఈరోజు గోరుముద్ద అన్న పథకం తీసుకొని వచ్చి గతంలో మధ్యాహ్న భోజనానికి ఖర్చు అయ్యేది 600 కోట్లు 500 కోట్లు ఈరోజు జగనన్న గోరుముద్దకు ఖర్చు అవుతా ఉంది అక్షరాల 1900 కోట్ల రూపాయలు ఎక్కడ 500 కోట్లు ఎక్కడ 1900 కోట్లు ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఇవేవి కూడా బాబు గారి పాలనలో లేవు ఇవన్నీ కూడా మన పాలనలో ఈరోజు కనిపిస్తా ఉన్నాయి మన పాలనలో కేవలం విద్యారంగం మీద అంటే మన పిల్లలకు చదువులకు ఉపయోగపడే పథకాల మీద కేవలం మన పిల్లలకు చదువులకు మాత్రమే ఉపయోగపడే ఈ పథకాల మీద ఈ 35 నెలల కాలంలో ఎంత వ్యయం చేశామో కూడా క్లుప్తంగా 4 మాటల్లో చెప్తాను మనబడి నాడు నేడు మొదటి విడతలో అక్షరాల 15715 స్కూల్స్ ను రూపురేఖలు మార్చడం కోసం 3698 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం రెండో దశ కింద ఈరోజు 26451 స్కూల్స్ లో ఈరోజు నాడు నేడు కార్యక్రమం జరుగుతూ ఉంది దీనికోసం అక్షరాల 8000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు చేసేదానికి శ్రీకారం చుట్టాం జగనన్న విద్యా కానుక ద్వారా 47,32,000 మంది పిల్లలకు మేలు చేస్తూ ఇప్పటి వరకు విద్యా కానుక కింద 1500 కోట్ల రూపాయలు పైన ఇచ్చాం ఈరోజు విద్యా కానుక కింద పిల్లలకు స్కూల్ తెరిచిన వెంటనే స్కూల్ తెరిచే రోజునే ఈ సంవత్సరం ఇచ్చే విద్యా కానుకకు మరో 900 కోట్ల రూపాయలు పెడతా ఉన్నాం జగనన్న గోరుముద్ద కింద మార్చిన మెనూతో అక్షరాల 44 లక్షల మంది పిల్లలకు మేలు చేస్తూ కోవిడ్ సమయంలో కూడా
ఆ పిల్లలకు ఆ మంచి చేస్తూ అక్షరాల మెనూ మార్చి ఆ పిల్లలు ఏం తింటున్నారో ఆలోచన చేసి బహుశా ఒక ముఖ్యమంత్రి ఇంతగా పిల్లలు ఏం తింటున్నారు ఈ రోజు ఏం తింటున్నారు రేపేం తింటున్నారు రేపేం తినాలి అని చెప్పి ఆలోచన చేసిన చరిత్ర ఎప్పుడూ లేదు అంత డీటెయిల్స్ లేకపోయి అంత డెప్త్ లేకపోయి జగనన్న గోరుముద్ద అన్న పథకాన్ని తీసుకొచ్చి గతంలో 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితిలో 1900 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ద్వారా అక్షరాల 34,20,000 మంది గర్భిణీలకు బాలింతలకు 6 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ కూడా వాళ్ళు సరిగ్గా తినకపోతే వాళ్ళ మెదడు సరిగ్గా పెరగదు దాని వల్ల తల్లులు ఇబ్బందులు పడతారు ఆ పిల్లలు ఇబ్బందులు పడతారు అటువంటి పరిస్థితి ఆ పిల్లలకు ఆ తల్లులకు రాకూడదు అని చెప్పి వారి గురించి కూడా ఆలోచన చేసి అంత మైన్యూట్ గా కూడా ఆలోచన చేసి అక్షరాల వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం అని చెప్పి పథకం తీసుకొచ్చి అక్షరాల సంవత్సరానికి గతంలో 5-600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఆ పథకానికి సంవత్సరానికి 1800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఇప్పటిదాకా ఈ 35 నెలల్లో 4900 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం పథకానికి ఖర్చు చేశామని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు 709 కోట్ల రూపాయలతో జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన పథకాలకు అక్షరాల 10,994 కోట్ల రూపాయలు కేవలం ఈ రెండు పథకాలకే ఖర్చు చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇది కాక ఈ 35 నెలల కాలంలోనే జగనన్న అమ్మఒడి అనే కార్యక్రమానికి ఈ 35 నెలల్లోనే ఖర్చు చేసింది అక్షరాల 13,023 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రేపు నెల మళ్ళీ జూన్ లో మళ్ళీ అమ్మఒడికి అక్షరాల మరో 6,400 కోట్ల రూపాయలు ఇవ్వనున్నాము అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ చర్యలన్నీ కూడా తీసుకున్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో మార్పు కూడా కనిపిస్తా ఉంది 1 నుంచి 10 వరకు చదివే పిల్లల సంఖ్య గత హయాంలో 2018-19 లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోలిస్తే ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ లో మొత్తం పిల్లల సంఖ్య అంతా కూడా చూస్తే 70,43,000 మంది ఉంటే ఈ రోజు ఆ సంఖ్య 73,00,000కు చేరింది అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇక కేవలం ప్రభుత్వ బడులే తీసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2018-19 లో గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు కేవలం 37,20,000 మంది అయితే ఈ రోజు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలు ఎంతమందో తెలుసా అక్షరాల 44,39,000 మంది ఈ రోజు గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్నారు అని అంటే ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఈ రకమైన మార్పు ఆ తల్లులకు ఈ రకమైన నమ్మకం ఆ పిల్లలకు ఈ రకమైన ఆత్మవిశ్వాసం ఎందుకు వచ్చాయి ఎవరి వల్ల జరుగుతా ఉంది అన్నది ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా నేను ఈరోజు మాట్లాడుతా ఉన్నది కేవలం విద్యారంగం గురించి అది కూడా మనందరి ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలలో విద్యారంగానికి చేసిన మంచిలో కొన్నిటి గురించి మాత్రమే మాట్లాడుతా ఉన్నాను మరి ఇంతగా మనం మంచి చేస్తా ఉన్నాం కాబట్టి కడుపు మంట కూడా ఎక్కువే పండ్లు పండే చెట్టు మీదనే రాళ్ళు పడతాయని ఇంతగా మంచి చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజలందరి అభిప్రాయము ఒక రకంగా మనకు అనుకూలంగా ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ 5 ఈ ముగ్గురితో పాటు చంద్రబాబు నాయుడు గారు
ఈ నలుగురు కలిసి ఒక సిండికేట్ దొంగల ముట్టకు అంతా కలిసి దొంగల ముట్ట దుష్ట చతుష్టయమను కూడా మహాభారతంలో అంటా ఉంటాం దొంగలందరూ కూడా కలిస్తే దుష్ట చతుష్టయం ఏ మాదిరిగానో ఈ నలుగురు కూడా అదే పరిస్థితి వీళ్ళు మనం ఏదైనా మంచి చేస్తా ఉంటే వీళ్ళ కడుపు మంట జీర్ణించుకోలేరు ఆ కడుపు మంటలో నుంచి వీళ్ళు వక్రీకరణ తీసుకొని వస్తారు అబద్ధాలు చెప్తారు గోబెల్స్ ప్రచారంలో భాగంగా ఒకే అబద్ధం నలుగురు కలిసి 100 సార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అది నిజం అని చెప్పి ప్రజలను నమ్మించే కార్యక్రమం ప్రయత్నం కూడా ఈ దుష్ట చతుష్టయం చేస్తా ఉంది అన్నది కూడా మర్చిపోకూడదు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మీ అందరితో కూడా ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాను అంటే కారణం మంచి జరిగింది మీకు కాబట్టి ఆ మంచి ఏమిటో తెలుసు కాబట్టి ఆ నిజాలు మీకు తెలుసు కాబట్టి మీకు తెలియజేస్తా ఉన్నా నిజాలు ఏమిటో కూడా మీ అందరికీ కూడా తెలుసు ఆ నిజాలు ఏమిటో కూడా ఒక్కసారి ఉటకరిస్తాను వారు గుడుల్ని ధ్వంసం చేస్తే మనం గుడుల్ని కట్టాం వారు విగ్రహాలను విరిచేస్తే మనం విగ్రహాలను పెట్టించాం వారు రథాలను తగలబెడితే మనం రథాలను మళ్ళీ నిర్మించాం వారు మన రైతును కుంగదీస్తే మనం మన రైతును మళ్ళీ నిలబెడతా ఉన్నాం వారు మన పిల్లలను వారు మన పల్లెలను దెబ్బతీస్తే ప్రతి పల్లెలోకి కూడా ఈరోజు ప్రభుత్వ సేవలను విలేజ్ సెక్రటేరియట్లు వార్డు సెక్రటేరియట్లు తీసుకొని పోయాం వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చాం పూర్తిగా డిసెంట్రలైజ్ చేసి గడప వద్దకే సుపరిపాలన తీసుకొచ్చే విధంగా దేశానికే మార్గనిర్దేశం చేశాం వారు మన బడిని గవర్నమెంట్ హాస్పిటల్స్ ని అన్నిటిని కూడా శిథిలావస్థకు తీసుకొని వస్తే ఈరోజు మనం వాటిని నాడు నేడుతో ఈరోజు ఆ హాస్పిటల్స్ ను ఆ స్కూల్స్ ను ఈరోజు నిలబెడతా ఉన్నాం వారు మన పేద పిల్లలు ఎదగకూడదు అని చెప్పి తెలుగు మీడియం మాత్రమే చదివించాలి అని అంటే వారు ఎన్ని ఆటంకాలు కలిగించినా కూడా మనం ఆ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప విప్లవ పోరాటం ఈరోజు రాష్ట్రంలో చేస్తా ఉన్నాం వారి మాటలు ఎన్నికల వేళ ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి ఎన్నికల వేళ వారి మాటలన్నీ కూడా కోటలు దాటుతాయి ఎన్నికలు వచ్చేసరికి అందరూ కూడా అబద్ధాలతో ఇష్టం వచ్చినట్టుగా మాటలు చెప్తారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఆ మాటలు నెరవేర్చారా లేదా అన్నది ఒక్కసారి మీ మనస్సాక్షిని గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేయండి ఎన్నికలప్పుడు మాటలు ఇస్తారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పనులు మాత్రం గడప కూడా దాటం ఎన్నికలు అయ్యేదాకా మానిఫెస్టో ఎన్నికల ప్రణాళిక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మానిఫెస్టో చెత్తబుట్టలేకపోతుంది ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మానిఫెస్టో ఎక్కడ ఉందో కూడా వాళ్ళ ఇంటర్నెట్లో వాళ్ళ వెబ్సైట్లో వెతికినా కూడా దొరకని పరిస్థితులకి ఆ మానిఫెస్టోను కూడా మాయం చేస్తారు ఒక్కసారి ఆలోచన చేయండి వారు మన పేదవాడి పట్ల మన ఎస్సీల పట్ల మన ఎస్టీల పట్ల మన బీసీల పట్ల మన మైనారిటీల పట్ల అగ్రవర్ణాల్లోని మన పేదల పట్ల వాళ్ళు ఏ రకంగా మనల్ని వాడుకునే కార్యక్రమమే చేశారు కేవలం బలహీన వర్గాలు అనంటే ఓటు బ్యాంకుగా మాత్రమే చూసిన ఆ రోజులు ఈ రోజు గమనించండి నిండు మనసుతో కేవలం బటన్ నొక్కితే చాలు కేవలం డిబిటీ ద్వారానే అక్షరాల ఈ 35 నెలల కాలంలో 138,894 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి
నేరుగా కచ్చలమల ఖాతాల్లోకి నేరుగా ఈ రోజు పంపించే ఒక గొప్ప పరిపాలన ఈ రోజు సాగుతా ఉంది. ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా వివక్ష లేదు. లంచాలకు వివక్షకు తావు లేని పరిపాలన ఈ రోజు సాగుతా ఉంది. బటన్ నొక్కిన వెంటనే మధ్యవర్తి ఉత్తం లేదు, లంచాలు అడిగేవాడు లేడు, వాలంటీర్ నేరుగా ఇంటికి వస్తా ఉన్నాడు, తలుపు తట్టి చేయాల్సిన మంచి చేసిపోతా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదంతా ప్రతి ఒక్కరి కళ్ళకు కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అమ్మలకు కనిపిస్తా ఉంది, అక్క చెల్లెమ్మలకు కనిపిస్తా ఉంది. జరిగిన మేలు కళ్ళకు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. కాబట్టే చంద్రబాబుకు ఆ బాబును అధికారంతో పాటు గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు గారిని మోసి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఎదిగిన ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి ఆ టీవీ ఫైవ్ ఈ నలుగురు కలిసిన ఈ దొంగల ముఠాకు మాత్రం కడుపు మంట మాత్రం పెరుగుతూ ఉంది, బీపీ మాత్రం రోజు పెరుగుతూ ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థలో ఇన్ని గొప్ప మార్పుల్ని పిల్లలకు ఆ పిల్లలను బడికి పంపే ఆ తల్లుల కోసము మనం అమలు చేస్తా ఉన్న ఈ పథకాలను ప్రజలు మర్చిపోవాలి అని చెప్పి భ్రమ కల్పించేందుకు పేపర్ తిరిగేస్తే చాలు, పొద్దున్నే టీవీ చూస్తే చాలు, అబద్ధాల మీద అబద్ధాలు. ఈరోజైతే విద్యా దీవెన పథకం ఈరోజు జగన్ ఇక్కడ స్టార్ట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి తెలుసు. కాబట్టి దుష్ప్రచారంలో ఒక గొప్ప మలుపు తిరిగి ఒక మలుపు తిప్పారు. విద్యా దీవెన పథకం ఈరోజు మనం ఇస్తామని తెలిసి దుష్ప్రచారం చేసేందుకు వాళ్ళే ప్రశ్నపత్రాలు, వారికి సంబంధించిన వారి హయాంలో మంత్రిగా పనిచేస్తున్న వారి స్కూల్స్ నుంచే వారే వాట్సాప్ ద్వారా వాళ్ళంతకు వాళ్ళే ఫోటోలు తీసుకొని వాళ్ళంతకు వాళ్ళే లీక్ చేయించే కార్యక్రమం చేసి వాళ్ళంతటి వాళ్ళే ప్రభుత్వం మీద ఈరోజు దుష్ప్రచారాలు చేసే కార్యక్రమం. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఎవరు చేశారో తెలుసా ఈ పనులన్నీ? రెండు నారాయణ స్కూల్స్, మూడు చైతన్య స్కూల్స్. ఆశ్చర్యం కలిగించే విషయాలు. ఎవరండి ఆ నారాయణ? ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, స్కూళ్ళు కాలేజీలు నడుపుతా ఉన్న వ్యక్తి ఏకంగా వాళ్ళ కాలేజీల్లో ప్రశ్నపత్రాలను లీక్ చేసి, ప్రశ్నపత్రాలను బయటకు తీసి వాట్సాప్లో దాన్ని ఫోటో తీయించి ఒక వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళే నాశనం చేస్తారు, మళ్ళీ వాళ్ళే ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తూ దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వీళ్ళంతటి వీళ్ళే ప్రశ్నపత్రాలను లీక్ అంటూ డైవర్ట్ చేయడానికి నానా తంటాలు పడతారు. కారణం జగనన్న ఈరోజు విద్యా దీవెన పథకం అమలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడ జగన్కు మంచి పేరు వస్తుందో అన్న కడుపు మంట నుంచి కుళ్ళు కుతంత్రాలు ఏ స్థాయికి పోతా ఉన్నాయో గమనించమని అడుగుతా ఉన్నా. మనమంతా కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే 1.3 లక్షల మందికి దాదాపుగా శాశ్వత ఉద్యోగాలు ఇస్తూ గవర్నమెంట్ సచివాలయాలు, గ్రామ స్థాయిలో సచివాలయాలు, వార్డు స్థాయిలో సచివాలయాలను కూడా తీసుకొచ్చి ఈ 130,000 మందికి పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు మనం చేస్తూ ఉంటే దాన్ని చూడలేక ఇదే దుష్ట చతుష్టయం ఆ రోజు కూడా ఏమనిందో ఒక్కసారి మీ అందరికీ గుర్తు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ రోజు కూడా పేపర్ లీక్ అంటూ మరొకటంటూ మరొకటంటూ ఆ రోజుకి కూడా ఈ పిల్లలెవరికి కూడా ఉద్యోగాలు రాకూడదు అని చెప్పి నానా యాగీ చేసిన పరిస్థితులు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. దేశ చరిత్రలోనే ఒక రికార్డుగా మనందరి ప్రభుత్వం అక్షరాల ఎప్పుడు కని విని ఎరగని విధంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు అక్క చెల్లెమ్మల చేతులకిచ్చి
ఇళ్ళ నిర్మాణం కూడా అందులో 18,40,000 మందిల ఇళ్ళ నిర్మాణం కూడా ఈ రోజు జరుగుతా ఉంటే ఆ జరిగిన మంచిని ఓర్చుకోలేని ఇళ్ళు వక్ర బుద్ధితో ఈ రోజు ఆ లబ్ధిదారులను కూడా రెచ్చగొట్టేలా ఈ రోజు తప్పుడు రాతలు తప్పుడు మాటలు మాట్లాడుతున్న పరిస్థితులను గమనించమని చెరుకు అని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఏ లబ్ధి చేయలే ఈ yellow పార్టీ దానికి మద్దతుగా ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ5 వంటి ఈ yellow మీడియా గుంట నక్కల కంటే హీనంగా ఈ రోజు మనం చేస్తా ఉన్న మంచిని ప్రజల్లోకి పోనీకూడదు అని చెప్పి అడ్డు తగిలే కార్యక్రమం గమనించమని చెప్పి కోరుతా ఉన్నా చివరికి టిడ్కో ఇళ్ళని కట్టలేక వదిలేసిన వీళ్ళు ఆ పేదలకు ఉచితంగా మనం ఇల్లు కట్టిచి ఇస్తా ఉన్న విషయాలలో కూడా ఎలాంటి రాళ్ళు వేస్తా ఉన్నారో గమనించమని కోరుతా ఉన్నా అక్కచెల్లెమ్మలకు మనందరి ప్రభుత్వం చేస్తున్న మంచికి పరదాలు కట్టేందుకు అత్యాచారాలంటూ ఈ రోజు ఈ మధ్యకాలంలో కొత్తగా ప్రచారాలు మొదలుపెట్టారు ఆశ్చర్యం కలిగించింది నాకు కూడా గత వారం 10 రోజులుగా చూస్తే ఎక్కడ చూసినా కూడా ఏదో రాష్ట్రంలో అతలాకుతలం అయిపోతా ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి నిజంగా ఆశ్చర్యం కలిగించింది నాకు కూడా మహిళా సంక్షేమంలో కానివ్వండి ఆర్థిక సాధికారతలో కానివ్వండి రాజకీయ సాధికారతలో కూడా కానివ్వండి మహిళల రక్షణ విషయంలో కానివ్వండి ఇలా ఏ విషయంలో తీసుకున్నా కూడా రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనూ కూడా ఏ ప్రభుత్వము కూడా చేయనంత చిత్తశుద్ధితో ఈ రోజు మీ అన్న అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు మీ తమ్ముడు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు ఎక్కడ ఈ అక్కచెల్లెమ్మల మనసుల్లో జగన్ ఎక్కడ ఈ అక్కచెల్లెమ్మల మనసుల్లో జగన్ నిలిచిపోతాడేమో అని చెప్పి ఈ రోజు బుర్ద జల్లేందుకు కుజుక్తులు పడతా ఉన్న పరిస్థితులు గమనించమని అడుగుతా ఉన్నా మహిళల మీద నేరాలు జరగకుండా చూసేందుకు దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా దిశ ఆపును తీసుకొచ్చాం ఆ దిశ ఆపు మన చేతుల్లో ఉండి SOS బటన్ నొక్కితే ఆ దిశ ఆపులో లేదా ఆపదలో ఉన్నప్పుడు 5 సార్లుగా నా ఫోన్లు గాని షేక్ చేస్తే కేవలం 10 నిమిషాల్లోనే పోలీసు మీ దగ్గరికి వస్తాడు వచ్చి చెల్లెమ్మ ఏం జరిగింది అని చెప్పి ఈ రోజు పోలీస్ సోదరుడి దగ్గరికి వచ్చి అడిగే పరిస్థితి ఒక్కని ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఉండే పరిస్థితి ఇంతకు ముందు ఎప్పుడూ లేదు ఇటువంటి పరిస్థితులు ఇటువంటి వ్యవస్థలకి మార్పులు తీసుకొని వచ్చి గొప్ప ఏర్పాటు చేశాం ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జరుగుతా ఉన్న సంఘటనల మీద దోషులు ఎవరైనా కూడా ఎంతటి వారైనా కూడా నిర్దాక్షిణ్యంగా కూడా చట్టాన్ని ప్రయోగిస్తా ఉన్నాం వైఫల్యాలు ఉంటే పోలీసులు అయినా సరే ప్రభుత్వ ఉద్యోగస్తులైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు ఎక్కడ తప్పు జరిగినా కూడా వెంటనే ఆ తప్పును అరికట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధికారంలోకి మనం రాగానే ప్రారంభించిన స్పందన కార్యక్రమం కానివ్వండి మనం ప్రతి బాలికకు ప్రతి మాలికకు ప్రతి బాలికకు ప్రతి అక్కకు చెల్లెమ్మకు మనం ఇచ్చిన స్మార్ట్ ఫోన్ ద్వారా దిశ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం కానివ్వండి మనం ఇస్తున్న రక్షణ భరోసా వల్ల తొలిసారిగా అక్కచెల్లెమ్మలు ఏమాత్రం కష్టం వచ్చినా కూడా వాళ్ళు ఈరోజు చెప్పుకునే పరిస్థితి వెంటనే కేసులు నమోదు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది ఈరోజు నేను గొప్పగా చెప్తా ఉన్నాను అక్కచెల్లెమ్మల విషయంలో కేసులు ఈరోజు నమోదు చేస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు గతంలో పోలిస్తే చాలా ఎక్కువయ్యాయి కారణం ఈరోజు వినడానికి చెవు ఉంది చూడడానికి కళ్ళు ఉన్నాయి అక్క చెల్లి నీకు ఏం సమస్య వచ్చినా కూడా నాకు చెప్పు నేను నోట్ చేసుకుంటాను సాల్వ్ చేస్తాను అనే మాట ఈరోజు పోలీసుల్లో కనిపిస్తా ఉంది ఇంత గొప్ప వ్యవస్థ ఈరోజు జరిగింది ఇలా వ్యవస్థలో మార్పులు వచ్చాయి కాబట్టే మీ అందరికీ కూడా నేను 2-3 విషయాలు చెప్తా ఈ మధ్యనే విజయవాడలో ఏదో జరిగింది అత్యాచారము అని చెప్పి నానా యాగిక్ చేశారు ఈ మధ్యలోనే గుంటూరులో ఏదేదో జరిగిపోయింది అని చెప్పి
ఇంకా యాగి చేశారు. ఈ మధ్య కాలంలోనే విశాఖలో ఏదేదో జరిగిపోతా ఉంది అని చెప్పి మరో యాగి మనందరికీ కూడా వినిపించింది. ఇక్కడే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈ బాలికల మీద ఈ మహిళల మీద దాడికి ప్రయత్నించిన వారు అత్యాచారం చేసిన దుర్మార్గులు ఎవరన్నది మాత్రం ఈనాడు రాయదు, ఈ ఆంధ్రజ్యోతి చెప్పదు, ఈ టీవీ ఫైవ్ చూపదు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళంతా కూడా చేసిన వాళ్ళు టీడీపీ నాయకులే. ఈ మూడు ఘటనలు కూడా ఇటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. వీళ్ళే చేస్తారు, వీళ్ళే మళ్ళీ వక్రీకరిస్తూ, వీళ్ళే దుర్బుద్ధితో ప్రతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇలాంటప్పుడు ఏడు కొండల వాడిని మనం కోరగలిగినది కేవలం ఒకటే, అదేమిటో తెలుసా? దేవుడా రక్షించు మా రాష్ట్రాన్ని ఈ ఎల్లో మీడియా నుంచి, ఈ ఎల్లో పార్టీ నుంచి. నీతుల రెండు నాలుకల సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుంచి, దూర్తుల నుంచి, దుష్ట చతుష్టయం నుంచి రక్షించుదేవా అని చెప్పి ఇదే తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే వీరే స్క్రిప్ట్ రాస్తారు, వీరే డైరెక్షన్ చేస్తారు, వీరే యాక్షన్ చేస్తారు, మళ్ళీ వీరే ఘోరం జరిగింది అని చెప్పి గోల కూడా చేసేది కూడా వీళ్ళే. ఇవన్నీ కూడా గమనించమని చెప్పి మీ అందరితో కూడా కోరుతూ, నిండు మనసుతో మంచి జరగాలి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి పిల్లాడికి కూడా మనసారా మంచి జరగాలి అని చెప్పి దేవుడు దయా చల్లని దీవెనలా ఇంకా ఎక్కువగా ఈ ప్రభుత్వంపై ఉండాలని, మంచి చేసే అవకాశం ఇంకా దేవుడు ఎక్కువగా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈరోజు బటన్ నొక్కే కార్యక్రమానికి ఇక శ్రీకారం చుట్టాము. ధన్యవాదాలు సార్.